ఏపీ పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు కొలిక్కి వచ్చింది. సీసీ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చించారు. సమావేశానికి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల రఘువీరారెడ్డి హాజరయ్యారు. ఇవాళ ఏ క్షణమైనా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల అవకాశం ఉంది. ఇక కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పొలిటికల్ వెపన్ ఫర్ బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఈడీస్ నౌ డేస్ ఈస్ ఓన్లీ ఆన్ పొలిటికల్ బేసిస్, ఆన్ పొలిటికల్ వెండెట్టా బేసిస్. దిస్ ఇస్ ఆల్సో దట్ లైక్ దట్ వై వీ హర్ డన్ ఎ మ్యాసివ్ ర్యాలీ యెస్టర్డే బై సైటింగ్ ఆల్ దిస్ ఇష్యూస్. ఐ థింక్ పీపుల్ ఆర్ నౌ థింకింగ్. ఐ థింక్ పీపుల్ విల్ హ్యావ్ ఎ ఆన్సర్. దీస్ ఆర్ సేమ్ 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 డైవర్సిటీ టాక్టిక్స్. డైవర్సిటీ టాక్టిక్స్. ఇవాళ ఏ క్షణమైనా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల కాబోతుంది. కడప నుంచి పార్లమెంట్ స్థానానికి వైఎస్ షర్మిల పోటీ పడబోతున్నారు. ఈసారి కూడా ఎన్నికల్లో పోటీకి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. 58 అసెంబ్లీ 7 అసెంబ్లీ స్థానాలు పెండింగ్ పెట్టారు. కాకినాడ పార్లమెంటు బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు ఉండబోతున్నారు. ఇక బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి జేడీ శీలం పోటీ పడబోతున్నారు. మిగిలిన స్థానాల అభ్యర్థులను సిఈసి ఫైనల్ చేసింది. పెండింగ్ స్థానాల్లో కొన్ని లెఫ్ట్ పార్టీలకు కూడా కేటాయించే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ జాబితా కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏపీ కాంగ్రెస్ సంబంధించి అటు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎలాంటి చర్చ సాగింది? ఎప్పుడు దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండబోతుంది? అయితే కాంగ్రెస్ పార్టీ ఈ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా 130 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరి గుంటూరు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, అమలాపురం స్థానాలకు పెండింగ్ పెట్టారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం పట్టు స్థానాలు కూడా పెండింగ్ పెట్టారు. దాదాపుగా కొన్ని స్థానాలపై ఇంకా ఒక కొలిక్కి రాలేకపోయారు. దాంతోపాటు కడప ఎంపీ స్థానం నుంచి, కడప ఎంపీ స్థానానికి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయబోతున్నారు. మరి అలాగే ఎన్నికల్లో ఈసారి రఘువీరారెడ్డి, టిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉండబోతున్నారు. దాదాపుగా 2 గంటల పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ, అలాగే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వాడివీడి చర్చ జరిగింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో గత రాత్రి కూడా దాదాపుగా అర్ధరాత్రి దాదాపు 5-6 గంటల పాటు చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఒక రిపోర్ట్ ని తీసుకొని కేంద్ర ఎన్నికల కమిటీకి వచ్చారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సోనియా గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, అలాగే సిడబ్ల్యూసి సభ్యుడు. ఏపీ కాంగ్రెస్ ది మిస్ యూజ్ ఆఫ్ పవర్ బై మోదీ అండ్ అమిత్ షా అగేన్స్ట్ ద ఆపోజిషన్ పార్టీస్ దే హడ్ బీన్ కంటిన్యూయింగ్ అండ్ ది కోర్ట్ హాస్ గివెన్ దెమ్ ద స్లాప్ ఇన్ దేర్ ఫేస్ బై దిస్ ఆర్డర్ హోప్ దట్ మిస్టర్ మోదీ డజన్ కంటిన్యూ టు మిస్ యూజ్ ది ఏజెన్సీస్ లైక్ ఈడీ అండ్ ఐటీ. ఓకే రైట్. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మాణిక ఠాగూర్ కూడా మాట్లాడారు. ఎస్ రామకృష్ణ, ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగింది? కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునేందుకు అవసరమైన కసరత్ అయితే చేసింది. మరి కడప ఎంపీ స్థానానికి వైఎస్ కర్మిలారెడ్డిని రంగంలోకి దింపారు. పిసిసి చీఫ్ గా ఆమె పోటీ చేస్తున్నారు. మరి కడప స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నాడు. అయితే దాదాపుగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం 2 గంటల పాటు జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, ఇక కేసీ వేణుగోపాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతి 8 స్థానాలను పెండింగ్ పెట్టారు. 8 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పార్లమెంట్ స్థానాలకి తిరుపతి, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అరకు ఈ 8 స్థానాలకు సంబంధించి వీటిలో కొన్ని స్థానాలని లెఫ్ట్ పార్టీస్ చేయవచ్చు. అలాగే మరికొన్ని స్థానాలకి అభ్యర్థులు ఖరారు చేయడానికి సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయవాడ స్థానం కూడా ఉంది ఇందులో. ఇంకా లెఫ్ట్ పార్టీలతో కూడా పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లెఫ్ట్ పార్టీలకు ఏమైనా సీట్లు కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ? అది లెఫ్ట్ పార్టీస్ తో పొత్తు ఉంటుందని చెప్పేసి సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి చెప్పారు. వాళ్ళ కోసమే ఈ 58 స్థానాలని, 58 అసెంబ్లీ స్థానాలు, అలాగే 8 పార్లమెంట్ స్థానాలను కూడా పెండింగ్ లో పెట్టారు. అయితే వీటిలో అన్ని స్థానాలు లెఫ్ట్ పార్టీ కాదు, కొన్ని స్థానాలు మాత్రం లెఫ్ట్ పార్టీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది.
మరి వాటికి సంబంధించి కూడా ఇంకొక వారం రోజుల్లో వీటికి సంబంధించి ఫైనల్ డెసిషన్ కూడా పెండింగ్ అంశాలు కూడా పెండింగ్ సీట్లు కూడా అభ్యర్థులు ఖరారు చేస్తామని పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా షర్మిలారెడ్డి కడప నుంచి పోటీ చేయడమే ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షణ. ఇక్కడ రెండు అంశాలు, షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అవినాష్ రెడ్డి మీద, మరొక అంశం సీనియర్ నేత రఘువీరారెడ్డి ఈసారి మళ్ళీ ఎన్నికలకు, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ సాగుతుంది? అంటే ఈ కడపకి సంబంధించి ఇప్పటిదాకా మనం చూసుకున్నట్టుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో అవినాష్ రెడ్డి వికల రోతుగా కూరుకుపోయారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకి స్థానం కేటాయించడం కొంత వివాదాస్పదమైనప్పటికీ వైసీపీలో ఆ స్థానానికి ఈ అవినాష్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నారు వైసీపీ పార్టీ నుంచి. మరి ఆ ఈ నేపథ్యంలో షర్మిల ఈ కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం కొంత రసవత్తరంగా మారింది. మరి ఈ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈ వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తులే పోటీ చేస్తారనేది తెలుస్తుంది. వైఎస్ సునీతారెడ్డి కడప స్థానానికి పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. మరి ఈ రకంగా ట్రయాంగిల్ పోటీ ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే తన తండ్రిని చంపేశారు అనే సానుభూతి ద్వారా కొంత ఓట్ని చీల్చాలని ఆమె అనుకుంటుంది. మరోవైపు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఒకవైపు, ఒకవైపు సునీతారెడ్డి, మరోవైపు షర్మిలారెడ్డి, ముగ్గురు కూడా వైఎస్ కుటుంబీకులే, వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్ళే. ఈ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడం అంటే ఇక్కడ రసవత్తరంగా, చాలా రసవత్తరంగా మారబోతుంది కడప ఎన్నిక అనేది. అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అంశంలో చాలా ఆశ చూచి అడిగే ముందుకేసింది. మొదట పోటీ చేయడానికి షర్మిలారెడ్డి అంటే ఆసక్తి చూపలేదు. వాస్తవంగా అయితే లాస్ట్ టైం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్నప్పుడు మీడియా కూడా అడగడం జరిగింది షర్మిలని మీరు కంటెస్ట్ చేస్తారా అంటే ఆమె డైరెక్ట్ గా సమాధానం చెప్పాను, నేను కంటెస్ట్ చేస్తున్నాను కడప నుంచి చేస్తా లేదా వేరే స్థానం నుంచి చేస్తాను చెప్పలేదాము. అయితే ఈసారి మాత్రం కరెక్ట్ గా క్లియర్ గా హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ క్లియర్ కట్ గా షర్మిలను కంటెస్ట్ చేయాల్సిందే కడప నుంచి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో షర్మిల కడప నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. మరి అధిష్టానం ఒత్తిడి మేరకే ఆమె కంటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. దాదాపుగా సీనియర్ నేతలందరూ కూడా కంటెస్ట్ చేస్తున్నారు. కాకినాడ నుంచి ఎంఎం పల్లం రాజు కంటెస్ట్ చేస్తున్నారు, తిరుపతి నుంచి చింతామోహన్ కంటెస్ట్ చేస్తారు. మరి ఆయన సీట్ని అయితే ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు. అక్కడ అభ్యర్థిని ఎలా ఆయనకి ఇవ్వాలా లేకపోతే ఆయన కుటుంబంలో ఇంకొకరికైనా ఇవ్వాలా అనే అంశం మీద కొంత సజ్జన వజ్జుల నేపథ్యంలో అక్కడ పెట్టడం జరిగింది. విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి ఒక ఫిలిం ప్రొడ్యూసర్ అయిన ఆయన్ని ఈ రంగంలోకి దించారు. అలాగే ఈ దాదాపుగా కూడా అన్ని స్థానాలకు అంటే దాదాపుగా 17 స్థానాలకు అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సాయంత్రం లోపు ఈ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి జాబితా వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. రామదాస్, రైట్? ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది ఏపీ కాంగ్రెస్ లిస్టు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. సిఈసి మీటింగ్లో అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చించారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ షర్మిల, సీనియర్ నేత రఘువీర హాజరయ్యారు. ఏ క్షణమైన ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల కాబోతుంది. కడప నుంచి పార్లమెంటు స్థానానికి షర్మిల పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి కూడా ఎన్నికల్లో రఘువీరారెడ్డి దూరంగా ఉండడం ఆసక్తిని తెలుపుతోంది. 58 అసెంబ్లీ, 7 పార్లమెంట్ స్థానాలు పెండింగ్లో పెడుతున్నట్టుగా తెలుస్తుంది. కాకినాడ పార్లమెంటు బరిలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది సిఈసి. పెండింగ్ స్థానాలపై కొన్ని లెఫ్ట్ పార్టీలకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవాళ కసరత్తు చేసిన స్థానాలకు సంబంధించి ఇవాళ లిస్టు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సాయంత్రానికి. అటు తెలంగాణతో పాటు ఏపీ అంశానికి సంబంధించి కూడా సిఈసి భేటీలో చర్చించినట్టుగా తెలుస్తోంది. షర్మిల ఢిల్లీలోనే ఉన్నారు, మరికొద్దిసేపట్లో ఆమె మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు. స్థానాల ప్రకటన ఇవాళ సాయంత్రం ఉండే అవకాశం అయితే ఉంది.